వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసింది. తమకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడు సతీష్తో కలిసి ఈశ్వర్ను హత్య చేసింది కిలాడి లేడీ. ఈ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తిలో జరిగింది. వారం రోజుల క్రితం ఈశ్వర్ హత్యకు గురయ్యాడు. ఇంట్రాగేషన్ చేసిన పోలీసులకు మృతుడి భార్య నిందితురాలని తేలింది. భార్య నవ్య, ప్రియుడు సతీష్తో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. శాస్త్రమే ముదిరాజు ఇతను కట్టంగూరు మండలానికి చెందిన వ్యక్తిగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ వచ్చి గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన దాని మీద దర్యాప్తు చేపడితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో వాళ్ళ వైఫ్ ఏటు వనం నవ్య ఉంటుంది. ఆమెకు ఇతనికి ఇద్దరి మధ్యలో మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాల పాప మరియు 2 సంవత్సరాల బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే కట్టంగూరులో ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్లో ఏవన్ కాను సతీష్ అనే అతను, అతను కూడా అంబటి వాగు ఇక్కడనే కట్టంగూరు పక్కన ఉన్నటువంటి అంబటి వాగులో ఉంటాడు. అతను వైన్ షాప్లో పనిచేసేవాడు. వైన్ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇతనికి ఆ పక్కన ఉన్నటువంటి మనం నవ్య ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడి పరిచయం కాస్త